ఓకే, మనం బయలుదేరుతున్నాం ఇంకా నాంపల్లి పైన గుట్టపైకి ఎక్కి అక్కడ విజిట్ చేసి మళ్ళీ వేములవాడకి వెళ్దాం. ఏనగందుల ఫోర్ట్ ఎంట్రన్స్ ఇదే, ఆ ఎదురుగా కనిపించేది కమాను. అక్కడ నుండి వెళ్ళి మనం ఇటు వెళ్తే స్ట్రైట్గా కోట ఎంట్రన్స్ వస్తుంది. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది, 10 రూపీస్ టికెట్ ఈచ్ వన్. లోపలికి అయితే కెమెరాస్ అవి అలో లేదంట, ఓన్లీ మొబైల్ ఫోన్స్ మాత్రమే, కెమెరా నాట్ అలౌడ్ అంట. అంతా బాగానే ఉంది అంటే దాని మెయింటెనెన్స్ అది అయితే ఏం బాగలేదు. ఇక్కడ నుంచి వెళ్ళి ఎంట్రీ లోపలికి. ఇది మెయిన్ హైవే, ఈ హైవే నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. కరీంనగర్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ నుండి లెఫ్ట్, మనం ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాలి. వేములవాడ రూట్ ఇది. ఎండ అయితే గట్టిగానే కొడుతుంది. ఆ పైకి కోట పైకి ఎక్కి దిగేసరికి చుక్కలు కనిపించినాయి. స్టెప్స్ బాగా హైట్లో ఉన్నాయి, స్టెప్స్ తక్కువనే ఉన్నాయి కానీ కౌంటింగ్లో బాగా హైట్లో ఉన్నాయి. పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది. అంత టైట్ అయినా కూడా పైకి వెళ్ళిన తర్వాత మంచి వ్యూ అయితే దొరికింది మనకు. ఇది మొత్తం గ్రానైట్, ఇదంతా ఏరియా మొత్తం మొత్తం జాకెట్ లోపల మొత్తం తడిసిపోయింది లోపల అంత పైకి ఎక్కేసరికి. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది ఇంకా. దాని హిస్టరీ అయితే అక్కడ బోర్డులో అయితే ఏం కనిపించలేదు మనకు, గైడ్స్ కూడా అక్కడ ఎవరు లేరు తెలుసుకోవడానికి కూడా. మనకు ఒక ముందుకెళ్ళిన తర్వాత లోపల ఎంట్రీ అయిన తర్వాత ఒక శిలాఫలకం అయితే ఉంది, దాన్ని మనం ఒక ఫోటో అయితే తీసుకున్నాం. దాన్ని లాస్ట్ పరిపాలించింది మాత్రం కాకతీయ రాజులు లాస్ట్ పరిపాలించారంట. అది ఒకటైతే అక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు. దానికంటే ముందు ఎంతమంది పరిపాలించారు, 4-5 రాజులు పరిపాలించారంట. పూర్తి డీటెయిల్స్ అయితే ఎవరికి తెలియదంట, ఎవరు చెప్పట్లేదు కూడా. మనం అడిగిన తెలుసుకున్నాం. మన ఎగ్జాక్ట్గా మన కాలనీ నుండి వెళ్ళి ఇక్కడికి 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 70-72 కిలోమీటర్స్లో ఎలగందుల ఫోర్ట్ దగ్గరికి రీచ్ అయిపోవచ్చు. మళ్ళీ మన డెస్టినేషన్ ఇప్పుడు నాంపల్లి వేములవాడ. స్ట్రేట్ 18 కిలోమీటర్స్ సిరిసిల్ల వేములవాడ, లెఫ్ట్ రైట్కి వెళ్తే బోయినపల్లి గంగాధర హైస్ రోడ్. రైట్కు మనం స్ట్రేట్ వెళ్ళాలి. అటు వెళ్తే గంగాధర వస్తుంది. ఇది మొత్తం మనకు లెఫ్ట్ సైడ్ అంతా డ్యామ్ వాటర్. ఇది ఏం డ్యాము, ఇక్కడ ఏముందో ముందుకెళ్ళి కనుక్కుందాం. అరే ఏంది, మొక్కలు నాటే కార్యక్రమం, యాక్సిడెంట్. మొక్కలు నాటుతున్నారు ఇక్కడ. ఈ రోడ్ సైడ్ అన్ని మొక్కలు నాటుతున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్. హలో ఫ్రెండ్స్, మనం ఎలగందుల కిల్లా దాటిన తర్వాత వేములవాడ రూట్లో ఇది రాజరాజేశ్వర మిడ్ మానర్ డ్యామ్ మొత్తం ఫుల్ వాటర్ స్టోరేజ్ అయితే ఉంది. ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం కూడా చేపడుతుంది. మనం ఇక్కడ వచ్చే దారిలో ఇక్కడ నుంచి ఈ మొత్తం మానేరు వ్యూ, రాజరాజేశ్వర మానేరు.
ఆల్మోస్ట్ మనం నాంపల్లి దగ్గరికి రీచ్ అయిపోయాం. ఆ రైట్ సైడ్ కనిపించేది అంతా నాంపల్లి గుట్ట. అది పైకి ఎక్కడానికి ఇక్కడ ఎంట్రీ టికెట్ పెట్టారు, 20 రూపీస్ అంట టికెట్ ఈచ్ వన్. బైక్కి 20 రూపీస్, కార్కు 50 రూపీస్. పైన ఏమేమి ఉంటాయి, టెంపుల్ ఏమేమి ఉంటాయి అన్న? నరసింహస్వామిదా పైన? నరసింహస్వామిని కృష్ణ ఉందా? అది టర్నింగ్స్ అయితే కొంచెం డేంజర్గానే ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకుంటారండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా చూసుకుంటారండి ఫ్రెండ్స్. ఇక్కడ పైన నరసింహస్వామి కృష్ణుని టెంపుల్స్ ఉంటాయి, నాగదేవత లోపల. మన ఇక్కడ పైకి నాంపల్లి గుట్ట పైకి వచ్చినాం. ఇట్లా లోపలికి వెళ్ళాలి, పైకి లోపలికి వెళ్ళొచ్చు ఆ సర్పం లోపలికి. మీరు పైకి వెళ్తే నరసింహస్వామి ఒకసారి అక్కడ దాకా కూడా వెళ్ళి చూసేద్దాం. అన్ని టూరిస్ట్ ప్లేస్లు, అన్ని టూరిస్ట్ ప్లేస్లు అన్ని. స్ట్రేట్గా వెళ్తే పైకి నరసింహస్వామి టెంపుల్. సార్ మనం అది కూడా చూసేసేద్దాం. టెంపుల్ లోపలికి అయితే ఎక్కడ కూడా కెమెరాస్ వీడియోస్ నాట్ అలౌడ్. అక్కడికి వెళ్ళాలి లోపలికి వేములవాడ. అది ఇదంతా పైన వ్యూ. మనకి పైకి వచ్చిన తర్వాత పైన మెట్ల దారి నుంచి పైకి వెళ్తే నరసింహస్వామి టెంపుల్ నాంపల్లి. ఇక్కడ అన్ని టీ స్టాల్ లోపల. టెంపుల్ లోపలికి అయితే కెమెరా అలో లేదు. మళ్ళీ మనం పైకి వెళ్ళొచ్చిన తర్వాత కలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ ఎదురుగా కనిపించేది నాగులమ్మ తల్లి, ఆ లోపల ఉంటుంది. దాని పైనుంచి అట్లనే స్ట్రేట్గా ఇటు పైకి వస్తే నరసింహస్వామి టెంపుల్. అది లోపల కెమెరాస్ అయితే నాట్ అలౌడ్. మనకు అక్కడ కనిపించేది వేములవాడ, వేములవాడ సిటీ అదంతా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం వేములవాడలో కలుసుకుందాం. ఇది నాంపల్లి గుట్ట పైనుంచి వెళ్ళి వ్యూ ఇదంతా. ఓకే బాయ్ బాయ్ నాంపల్లి. మళ్ళీ మనం ఇప్పుడు ఇటు రైట్కి వెళ్ళాలి. ఇటు లెఫ్ట్కి వెళ్తే మనం అచ్చిన రోడ్డు శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వేములవాడ. స్వాగతం, ఫైనలీ రీచ్డ్ వేములవాడ టెంపుల్. అటు స్ట్రేట్గా వెళ్తే సిరిసిల్ల వెళ్తుంది. కాశీ తర్వాత మళ్ళీ ఇలాంటి క్షేత్రం ఇక్కడ తెలంగాణలో మాత్రమే ఉంది. మెయిన్ సెంటర్ ఇది, బస్టాండ్ ఏరియా ఇది. తెలుగు తల్లి స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ. అటు లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ సిరిసిల్ల రోడ్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు స్ట్రేట్ వెళ్ళాలి. ఇది బస్ స్టాప్ వేములవాడ. అది మనకు లెఫ్ట్ సైడ్ కనిపించేది. ఫైనల్లీ ఇదే మనకు కనిపించేది ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ ఇదంతా. ఈ మొత్తం ప్లేస్ అంతా ఇటు సైడ్ అన్ని పిల్లలు ఆట వస్తువులు, బొమ్మలు, గాజుల షాప్స్ అన్నీ ఉంటాయి. ఫ్రెండ్స్
ఫ్రెండ్స్, మనం ఇప్పుడే ఫైనల్లీ విమలవాడ టెంపుల్ దగ్గరికి రీచ్ అయినాం. ఇక అనిపించేది బ్యాక్ సైడ్, ఈ వ్యూ అంతా బ్యాక్ సైడ్. మన ఫ్రంట్ సైడ్ నుంచే లోపలికి వచ్చినాం, కాకపోతే అప్పుడు అక్కడ బైక్ పార్కింగ్ అయితే లేదు, అందుకే మనం ఇటు వచ్చినాం. మన బైక్ ఇటు సైడ్లో పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. లోపల కెమెరా వీడియో నాట్ అలౌడ్, ఇంతకుముందు నేను చాలాసార్లు వచ్చిన ఇక్కడికి. మరి ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి చూద్దాం, వీలైనంత వరకు మనం ఫోటోగ్రఫీ అయితే చేసి చూద్దాం. లోపలికైతే నాట్ అలౌడ్. ఇది మొత్తం టెంపుల్ లోపల ఏరియా, బ్యాక్ సైడ్. ఇది టెంపుల్కు బ్యాక్ సైడ్, మనకు అక్కడ కనిపించే టెంపుల్ ముందు దాకా వెళ్ళి చూద్దాం. మనం లోపల వ్యూలో ఉన్నాము. ఇదంతా బ్యాక్ సైడ్. లోపలంతా మా ఇక్కడ పోలీసు వాళ్ళు కనిపించారు. మనం వీడియో షూట్ చేస్తుంటే వచ్చి అడిగారు ఏం చేస్తున్నారని. మనది యూట్యూబ్ ఛానల్ అని చెప్పి చెప్పిన తర్వాత ఓకే అని చెప్పారు సారు. ఇక్కడ కోడ కట్టే టికెట్, కోడ కట్టేయడానికి టికెట్, కోళ్ళ కట్టేయడానికి టికెట్స్, ఎంట్రన్స్ ఇది లోపలికి. ఇక్కడ ఆలయ విశిష్టత ఏంటంటే ఇక్కడ రాజరాజేశ్వర స్వామి మహర్షులు తపస్సు చేస్తారు. మహర్షులు తపస్సు చేసినప్పుడు ఇక్కడ రాజరాజేశ్వర స్వామి ఇక్కడ కోనేరులో వెళ్తారు. ఇది మొత్తం కోనేరు లాగా ఉండేటట్టు, ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం కోనేరులో ఉన్నప్పుడు దట్టమైన అడవిలో ఆ స్వామివారు వెళ్తారు. ప్రతిరోజు ఇక్కడికి మహర్షులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు అన్నట్టు. ఈ కోనేరులో ఎలా అంటే నీరు చాలా పవిత్రమైనది, స్వచ్ఛమైనది. ఈ కోనేరులో ఎవరైతే స్నానాలు చేస్తారో వాళ్ళకందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు, ఎలాంటి రోగాలు ఉన్నా నయమవుతాయని ఒక ప్రతీతి. ఈ కోనేరులోని వాటర్ కూడా వాళ్ళ ఇండ్లలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఇళ్లలో ఏలుకుంటారు, పంట పొలాల్లో ఏలుకుంటారు, వాళ్ళకి సమృద్ధి జరుగుతుందని ఒక ఆశ వాళ్ళందరికీ. ఇక్కడికి రాజరాజ నరేంద్రుడు అప్పట్లో తనకు ఒక కుక్క బాగా సోపతి ఉంటుంది అన్నట్టు. రాజరాజ నరేంద్రుడికి అప్పట్లో కుష్టి వ్యాధి వచ్చినప్పుడు అప్పుడు రాజ్యం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రాజ్యం నుంచి వెళ్ళిపోవడం జరిగినప్పుడు ఆయన అలసట తీర్చుకోవడానికి ఇక్కడ ఒక చెట్టు క్రింద విశ్రమిస్తున్నప్పుడు ఆ కుక్క వెళ్ళి కోనేరులో స్నానం చేసినట్టు. కోనేరులో స్నానం చేసేసరికి ఆ కోనేరులో వాటర్ ప్రభావం వల్ల తనకి ఆ రోగం నయమైంది. అదే ఆ కుక్క అక్కడికి రాజరాజ నరేంద్రం దగ్గరకు వచ్చి ఆ నీళ్ళని చిలకరించినప్పుడు ఆ నీళ్లు చాలా తన పైన పడ్డప్పుడు తనకు ఆ రోగం నయమైపోయింది. నయమైపోయిన తర్వాత స్వామివారి స్వప్నంలో సాక్షాత్కరించి ఇక్కడ నేను కోనూరులో కొలుగున్నాను, నన్ను వెలికి తీసి నాకు గుడి కట్టించి పూజలు జరిపించండి అని చెప్పారన్నట్టు. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి కోనేరులో వచ్చేసరికి అక్కడ శివలింగం దొరికింది. శివలింగం దొరికిన మరుసటి రోజే ఇక్కడ గుడి కట్టిద్దామనుకునేసరికి అప్పటికే మహర్షులు ఉదయాన్నే వాళ్ళ సర్వశక్తులు వడ్డించి ఇక్కడ గుడి ప్రతిష్టాపన చేశారు. అప్పటి నుంచి ఇక్కడ రాజరాజేశ్వర స్వామి గారు భక్తులకు పూజలు అందుకుంటూ కొలిచిన భక్తులకు కొంగు బంగారం అవుతున్నారు. పేదల పాటలు పెన్నది ఈ రాజన్నస్ అనేది. ఇదే ధర్మగుండము. ఇది కరోనా వల్ల దీన్ని క్లోజ్ చేశారు. ఇదంతా కళ్యాణ కట్ట. టెంపుల్కు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. స్వామివారికి భక్తులు తలనీలాలు అర్పిస్తూ దర్శనానికి వెళ్తుంటారు. ముందు సైడు టెంపుల్కు ముందు ఇది ఎంట్రన్స్. లోపలికైతే టెంపుల్ లోపలికైతే కెమెరాస్ వీడియోస్ నాట్ అలౌడ్. మళ్ళీ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఈ ఫ్రంట్ సైడ్ ఇది, ఇది బయటికి వెళ్ళడానికి ఎగ్జిట్. ఇది అంతా బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్ళే దారిలో పిల్లల ఆట వస్తువులు, గాజులు, అన్ని రకాల
పూజా సామాగ్రీలు ఇక్కడ ఈ వీధిలో ఉన్నాయి. తెలుగు రైడర్ నాకు రైడింగ్ అంటే రైడింగ్ చేస్తా కానీ బైక్ లేదు, అంటే ఐ మీన్ లాంగ్ ఛానల్ లేదు, డాంగల్ బైక్ అవునా, వరంగల్ వరంగల్ మాది బుధవారం బుధవారం మంగళవారం ఇక్కడ ఎక్కువ మంది ఉంటారా? సోమవారం తెలుగు రైడర్ తెలుగు అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఇది టెంపుల్, టెంపుల్ ఎంట్రన్స్ భీమేశ్వర ఆలయం. ఇది వెళ్ళడానికి మొత్తం టెంపుల్, ఇది మెయిన్ ఆలయం లోపల. ఇది బ్యాక్ సైడ్ నాకు ఈ టెంపుల్కు ఇటు సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇది హనుమాన్ దేవాలయం. ఇప్పుడు పైకి వెళ్ళాలి లోపలికి, లోపలికి వెళ్ళడానికి వెళ్ళి